ముఖ్యమంత్రి గారి ఉపన్యాసము కూడా చరిత్రలో నిలిచిపోతుంది. అదేవిధంగా ఈ సిద్ధం సభ కూడా రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మక ఘట్టం అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గత వారం రోజులుగా దీనిపైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు. రేపు లక్షలాదిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తరలి రావడమే తరువాయి. ఇప్పటికే కార్యకర్తలంతా కదం దొక్కుతూ ఉన్నారు. గ్రామాల్లో మేము గ్రామాలకు వెళ్ళి పరిశీలన చేస్తే స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవాలా, జగనన్న పైన కూర్చొని ఉంటేనే ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కొనసాగుతుంది, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ సీమ బిడ్డగా జగన్మోహన్ రెడ్డికి అండగా మేమందరూ ఉండాలనేసి రేపు తండోపు తండాలుగా వస్తూ ఉన్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చెందిన అసలైన సిసలు ముద్దు బిడ్డ, ఈ ప్రాంతవాసుల కలలను సాకారం చేసేటువంటి ఏకైక నేత, రాయలసీమకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మనోభావాలకు అద్దం పట్టే విధంగానే ఆయన ప్రసంగం ఉంటుంది. తప్పనిసరిగా అందరూ కూడా ఇక్కడి నుంచి ఉత్సాహవంతులై కథన రంగం లేక దూకేటువంటి జగనన్న సైనికులుగానే తిరిగి వెళ్తారు. ఈ సభ నుంచి ఎన్నికలు అయ్యేంత వరకు కూడా అంతే ఉత్సాహంతో పనిచేస్తారు. మళ్ళీ కూడా 52 రాయలసీమలో గెలవబోతున్నారు.